అయ్యన్న పాత్రుడు గారి అక్రమ అరెస్ట్ ఏదైతే ఉందో యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. ఎందుకంటే నీతిగా నిజాయితీగా నిబద్ధతతో ఒక మచ్చ లేకుండా ఒక అవినీతి మచ్చ లేకుండా 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి వ్యక్తి మీద ఇటువంటి పసలేనిటువంటి ఆరోపణలతో అక్రమ అరెస్టులు చేసి మరి ఆయన్ని ఏదో రకంగా మరి సిఐడి అరెస్ట్ పేరు చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారికి పైశాచిక ఆనందం కలిగేటువంటి విధంగా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డి వచ్చినటువంటి ఈ 3.5 సంవత్సరాల్లో మరి ఏదైతే యొక్క బీసీల పట్ల ఏదైతే కక్షతో ఏదైతే నడుస్తూ ఉన్నాడో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు న్యాయస్థానాల్లో నీకు తగిన బుద్ధి ఉంది లేని పక్షంలో రేపు ప్రజా క్షేత్రంలో ప్రజా న్యాయస్థానంలో జగన్మోహన్ రెడ్డి రేపు మళ్ళీ బెంగళూరుకు పారిపోక తప్పదు. నీ యొక్క ఏదైతే వైసీపీ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోక తప్పదు. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీసుకున్నటువంటి ప్రతిజ్ఞ. అయ్యన్న పాత్రుడు గారి అరెస్ట్ సందర్భం అయ్యన్న పాత్రుడు గారి అక్రమ అరెస్ట్ ఏదైతే ఉందో యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి. ఎందుకంటే నీతిగా నిజాయితీగా నిబద్ధతతో ఒక మచ్చ లేకుండా ఒక అవినీతి మచ్చ లేకుండా 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి వ్యక్తి మీద ఇటువంటి పసలేనిటువంటి ఆరోపణలతో అక్రమ అరెస్టులు చేసి మరి ఆయన్ని ఏదో రకంగా మరి సిఐడి అరెస్ట్ పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి పైశాచిక ఆనందం కలిగేటువంటి విధంగా పనిచేయాలనేటువంటి ఆలోచన ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి 3.5 సంవత్సరాల్లో మరి ఏదైతే యొక్క బీసీల పట్ల ఏదైతే కక్షతో ఏదైతే నడుస్తూ ఉన్నాడో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రేపు న్యాయస్థానాల్లో నీకు తగిన బుద్ధి ఉంది లేని పక్షంలో రేపు ప్రజా క్షేత్రంలో ప్రజా న్యాయస్థానంలో జగన్మోహన్ రెడ్డి రేపు మళ్ళీ బెంగళూరుకు పారిపోక తప్పదు. నీ యొక్క ఏదైతే వైసీపీ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోక తప్పదు. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తీసుకున్నటువంటి ప్రతిజ్ఞ. అయ్యన్న పాత్రుడు గారి అరెస్ట్ సందర్భంగా అని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను.